కొబ్బరి గజ్జికాయలు చేశాను. ఎంతో ఈజీగా సింపుల్గా చేశానని చెప్పనండి. చూసారా ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో? అవన్నీ పగలగొట్టి ముక్కలు చేసేసరికి చాలా కష్టమైంది. కానీ నేను మంతెన సత్యనారాయణ గారి వీడియో చూశాను, కొబ్బరి ఎక్కువగా తింటే బ్రెయిన్ డెవలప్మెంట్ తెలివితేటలు చాలా మంచిదంట. సో అందుకనే కొబ్బరి ఎక్కువ తినే కేరళ వాళ్ళు కూడా ఇండియాలో అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న స్టేట్గా ఫస్ట్ ప్లేస్లో ఉందంట. సో నేను కూడా అప్పుడప్పుడు కొబ్బరి తిని తెలివితేటలు తెచ్చుకుందామని కొబ్బరి గజ్జికాయలు చేశాను. అండ్ మోర్ ఓవర్ కొబ్బరి బెల్లం కలిపి తింటే క్యాన్సర్ కణాలు కూడా పెరగకుండా ఉంటాయంట. ఈ విధంగా కొబ్బరి నౌజ్ని స్టఫింగ్ పెట్టుకుని క్లోజ్ చేసినప్పుడు కొంచెం అంటుకుందండి, రాలేదు. ఫస్ట్ రెండు మూడు రాలేదు. తర్వాత మైదాపిండిని కొంచెం ఎక్కువగా అద్దె చేసినప్పుడు బాగానే వచ్చినాయి. తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఫైనల్లీ కొబ్బరి గజ్జికాయలు పర్ఫెక్ట్గా వచ్చాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.